అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, ఇప్పుడు మనకి దసరా దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి కదండి. ఈ సమయంలో చాలామంది కూడా ఈ 9 రోజులు కానీ లేదా ఒక మండలం రోజులు, మండలం అంటే 40 రోజులు, 40 రోజుల సమయంలో కానీ దీక్షగా తీసుకొని భవానీ మాలను వేసుకుంటూ ఉంటారండి. చాలామంది కూడా ఇలా అమ్మవారి మీద భక్తితోటి లేదా ఏదైనా మొక్కుతోటి ఇలా భవానీ మాల అనేది వేసుకుంటూ ఉంటారు. మరి భవానీ మాలకు కావలసినటువంటి పూజా సామాగ్రి ఏమిటి అన్నీ కూడా మనం మర్చిపోకుండా ప్రతి ఒక్కటి కూడా ఒక దగ్గర పెట్టుకుని పూజకి మొదలు పెట్టుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఇది మర్చిపోయాం అది మర్చిపోయాం లేకుండా. అందుకని ఎవరికైనా యూజ్ అవుతుందని ఒకే ఒక ఉద్దేశంతో భవానీ మాలకు కావలసినటువంటి పూజా సామాగ్రి ఏమిటి, అలాగే దసరా దేవీ నవరాత్రులు ఎవరైతే ఈ 9 రోజులు పూజ చేయదలుచుకున్న వారు ఉన్నారో వారికి కూడా ఉపయోగపడుతుంది కదా అని పూజా సామాగ్రి అంతా కూడా షేర్ చేయడం జరుగుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. దేవీ నవరాత్రులు పూజలు మొదలుపెట్టే ముందే పూజా సామాగ్రి అంతా కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఈ 9 రోజులు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా పూజా సామాగ్రి అనేది మనకి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ముందుగా మనకు కావాల్సింది ఏమిటి అంటే, ఈ 9 రోజులు కూడా మనం ఇంటికి వేపమండలు కట్టుకోవటం, అలాగే మామిడి తోరణాలు కట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటాము. భవానీ మాలకు వేసుకున్న వారైనా సరే, లేదంటే మామూలుగా దేవీ నవరాత్రులు మొదలుపెట్టిన వారైనా సరే, ఎవరైనా సరే ఇంటికి అయితే మాత్రం వేపమండలు అలాగే మామిడి తోరణాలు కడుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి అంటే, 9 అంగుళాల సైజులో ఉన్నటువంటి ఒక పీట కావాలండి. కాబట్టి అమ్మవారి కాసనం కోసం ఒక పీట, చక్కగా అమ్మవారి యొక్క చిత్రపటం, చక్కగా అమ్మవారి చిత్రపటం కూడా తీసుకున్నాం కదా. అమ్మవారి చిత్రపటం ముందు మనం కలశం ఏర్పాటు చేస్తాం. కలశం తప్పనిసరిగా ఆనవాయితీ ఉన్నవారైనా లేనివారైనా కలశం అయితే పెట్టాలండి. భవానీ మాల వేసుకున్న వారి సంగతి చెప్తున్నాను. కలశంలో మనం నీళ్లు పోస్తాం. అదేంటంటే నది నీళ్ళు అయితే బాగుంటుందండి. నేను 3 రకాలైనటువంటి నది నీళ్ళను ఇక్కడ తీసుకున్నాను. అలాగే మీరు మామూలు శుద్ధమైన జలాన్ని కూడా వేయవచ్చు. అందులో పసుపు, కుంకుమ, రాగి కాణి వేయాలండి. రాగి కాణి లేని వారు 1 రూపాయి కాయిన్ వేయవచ్చు. అలాగే కొబ్బరికాయ, కలిసిం పెడుతున్నాం కదా, కొబ్బరికాయ మీద జాకెట్ మొక్క, గాజులు ఇవి కావాలండి. అలాగే అమ్మవారి యొక్క చిత్రపటము, అలాగే కలిసిం ఏర్పాటు చేసుకున్నాం. ఇక కలిసిం ముందు అమ్మవారి యొక్క విగ్రహమైనా సరే లేదా దసరా దేవీ నవరాత్రులు 9 రోజుల్లో ఎవరైతే అమ్మవారి యొక్క అవతారాలలో ఉన్నటువంటి విగ్రహాలు మీ దగ్గర ఉన్నట్లయితే ఏ విగ్రహం అయినా సరే మీరు పూజలు పెట్టుకోవచ్చు. మా దగ్గర ఏ విగ్రహం లేదండి అని అంటే, పర్వాలేదండి, ఏం పర్వాలేదు, కలశానికి మీరు పూజ చేసుకోవచ్చు. కుంకుమ పూజలైనా సరే లేదా అష్టోత్తరం చేసుకున్న పువ్వులతో చేసుకున్న కలశానికి చేయవచ్చు. అలాగే నిమ్మకాయలు దండ వేయవచ్చండి. భవానీ మాల వేసుకునే వారికైతే కావాల్సినవి ముందుగా వస్త్రాలు కావాలి కదండి. అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఎరుపు చీరలు, ఎరుపు రంగు కలిగినటువంటి 2 చీరలు అండి. ఈ 9 రోజులైనా సరే లేదా మండలం రోజులు అంటే 40 రోజులు వేసుకోదలిచిన వారైనా సరే ఇంకో 2 చీరలు తీసుకోవడం మంచిదన్నమాట. లేదా 2 చీరలైనా పర్వాలేదండి, సరిపెట్టుకోవచ్చు. ఇక 2 చీరలు అండి, వీటి కాస్ట్ కూడా మీకు షేర్ చేశాను కదా, 250 రూపాయలండి. నేను హోల్సేల్లో తీసుకున్నాను, 180 రూపాయలకి ఇచ్చానమాట. అలాగే శారీ పెట్టికోట్లు 2 చీరలు, 2 శారీ పెట్టికోట్లు అనమాట. అలాగే మనకి బ్లౌజ్ పీసెస్ కూడా కావాలి కదండి. ముందుగానే 2 బ్లౌజ్ పీసెస్ తీసుకుని మెషిన్ దగ్గర కుట్టించుకున్నట్లయితే భవానీ మాల వేసుకునే రోజుకి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మరొక బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి, ఒకటి కలిసిం మీదకి. మొత్తం 3 జాయిట్ మొక్కలు, ఎరుపు జాయిట్ మొక్కలు కావాలి. అలాగే టవల్స్ కూడా ఎరుపు రంగులోవేనండి. అమ్మవారికి ఎరుపు అనే రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా మీకు ఎరుపు రంగులో కనిపిస్తుంది. అలాగే చేతికి కూడా ఎరుపు గాజులు వేసుకోవడం మంచిదండి. అందుకని ఇక్కడ గాజులు అయితే తీసుకోవడం జరిగింది. ఇన్ని గాజులు ఎందుకు తీసుకున్నాను విషయాన్ని మీకు తర్వాత షేర్ చేస్తాను. ఇక ఇవైతే మనకు తప్పనిసరిగా కావాలండి. ఇంకా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి అంటే, భవానీ మాల వేసుకునేటప్పుడు మెడలో ఇలా ముత్యాలు, పగడాలు కలిపినటువంటి మాలలను ధరించాలన్నమాట. అంటే ఇప్పుడు మనం భవానీ మాల అంటున్నాం, అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు ఈ మాలలు ధరించి పూజ చేయడం మంచిది. ఇవన్నీ కూడా మేము గురువుగారిని కనుక్కొని ప్రతి ఒక్క వస్తువును కూడా మేము రాయించుకుని తెప్పించుకున్నామండి. అందుకే ఎవరికైనా యూజ్ అవుతుందని మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. వీటిని ముత్యాలు, పగడాలు అని అంటారని చెప్పి ఈ ప్యాకెట్లు అయితే మనకి
అమ్మారండి. ఒక్కొక్క ఈ ప్యాకెట్ ఇదంతా వచ్చేసి 200 రూపాయలు చెప్పారండి. అలానే తీసుకున్నాము. ఈ మాల మనం 2 లైన్స్గా కానీ లేదా అలాగే బారుగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు ఒక లాకెట్ వచ్చిందండి. ఆ లాకెట్ కూడా కనక దుర్గమ్మ వారి యొక్క విగ్రహం రూపం ఉన్నట్టుగా ఆ లాకెట్ మీద ఉంది. వెనక భాగంలో శ్రీ చక్రం మనకి కనిపిస్తుందన్నమాట. అలాగే ఈ పగడాల మాల కూడా అలానే ఉందండి. చాలా పెద్దగా ఉంది. 2 లైన్స్గా కానీ లేదా ఒక్క లైన్గా కూడా వేసుకోవచ్చు. ఈ పగడాల మాలకు కూడా ఒక లాకెట్. ఈ విధంగా పగడాల మాల అయితే ఇలా ఉందండి. మీకు ప్లేట్లో ఇంకా ఏం కనిపిస్తున్నాయంటే 2 రాగి నాణాలు ఉన్నాయి. ఎందుకండి 2 రాగి నాణాలు అంటే, మనం కలిసి స్థాపన చేసేటప్పుడు కలిసినలో ఒక రాగి నాణం వేయడం మంచిదండి. మరొకటి ఏంటంటే, అమ్మవారి యొక్క మీ దగ్గర విగ్రహం లేనట్లయితే ఈ విధంగా అమ్మవారు రూపు కలిగినటువంటి ఒక రాగి నాణాన్ని తీసుకొచ్చి కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి అమ్మవారి యొక్క రూపు కలిగినటువంటి ఆ రూపునే తెచ్చుకున్నానండి. ఇదిగోండి, ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇన్ని గాజులు ఎందుకు తెప్పించాను అంటే, నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంది కదండి, అందుకని అమ్మవారికి చిన్న చిట్టి గాజులు మాలని ముందుగా ఏర్పాటు చేసుకున్నాను. అలాగే భవానీ మాల ఎవరైతే వేసుకుంటారో వారు వేసుకోవడానికి గాజులు, అలాగే అమ్మవారికి మీరు పూజ అనంతరము చీర పెట్టదలుచుకుంటే చీర మీద కూడా ఎరుపు రంగు గాజులు పెడుతుంటాం కదా తాంబూలంతో పాటు, అందుకని మరొక ఎరుపుగా రంగు గాజులు కావాలి. అలాగే అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు గాజులు కలిగినటువంటి మాలను అమ్మవారికి అలంకరణ చేయడం కోసం ఇక్కడ గాజులు అయితే తెప్పించడం జరిగిందండి. ఇదండి, అందుకని నేను గాజులు తెప్పించాను. అలాగే అమ్మవారికి మాలలు వేయాలి కదా ఈ 9 రోజులు 10 రోజులు కూడా, అందుకని చెప్పి బంతి పూలు, చామంతి పూలు, అలాగే అమ్మకి ఎర్రటి మందార పూలు అంటే చాలా ఇష్టం అండి. అంటే ఎరుపు రంగు కలిగినటువంటి పూలు అంటే చాలా ఇష్టం. ఒకవేళ మీకు ఎరుపు రంగు పూలు దొరకనట్లయితే ఏ పూలు ఉంటే ఆ పూలతో చేయవచ్చు. మీకు ఇంకా కదంబం పూలు దొరికినట్లయితే కదంబం పూలతో అమ్మవారికి పూజ చేయండి, చాలా మంచిదండి. ఇక పూజలో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి అంటే పసుపు, కుంకుమ. ఇక్కడ నేను కేజీ కుంకుమ తెప్పించానండి. ఎందుకంటే కుంకుమ పూజ ప్రతిరోజు చేద్దాము అని ఒక ఉద్దేశంతో కుంకుమ పూజ కోసమైనా పూజలు ఉపయోగించడం కోసమని కేజీ కుంకుమ, అలాగే పసుపు కూడానండి. మీరు ఈ పసుపుని ఎందుకు నేను ఇలా ప్యాకెట్ రూపంలో తీసుకోలేదంటే, మేము పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటామండి, మా వైపున పసుపు చాలా బాగుంటుంది, అందుకని మేము చాయ్ పసుపు లేదా సాయి పసుపు, చాయ పసుపు అని అంటారు, ఈ పసుపును వాడుతూ ఉంటాం అన్నమాట. మీకు ఇది కలర్ కనిపించదండి, కానీ ముఖానికి రాసుకున్న, కాళ్ళకు రాసుకున్న చక్క పచ్చగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. అందుకని ఈ పసుపును ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే అమ్మవారికి పూజలో ధూపం వేయాలండి, బాగా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి, అందుకని ఇక్కడ సాంబ్రాణి తెప్పించానండి. గుగ్గిలం అంటారు, సాంబ్రాణి అంటారు ఇలా అన్నమాట. వీటన్నిటిని కూడా కొద్దిగా వీళ్ళ రాళ్ళలాగా ఇచ్చారు, కానీ వీటిని చెత్త కొట్టి పౌడర్ చేసుకోవాలి. మరి వీటిని ధూపం ఎలా వేస్తారండి అని అడుగుతారు కదా, ఆ విషయం కూడా షేర్ చేస్తానండి. ఇవైతే 1 కేజీ తెప్పించానండి, ఎందుకంటే 9 రోజులు కూడా అమ్మవారికి బాగా ధూపం వేయడం కోసమని కొద్ది ఎక్కువగానే తెప్పించాను. అలాగే అరటిపళ్ళు, తమలపాకులు, కొబ్బరికాయ, అలాగే గంధం అన్నమాట. నుదుటిన మనం ఎవరైతే భవానీమాలు వేస్తారో వారు నుదుటిన చక్కగా గంధం, కుంకుమ అలంకరణ చేసుకుంటారు కదా, అందుకని గంధం, ఆవు నెయ్యి, రోజు వాటరు, అలాగే కలశానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి. అలాగే పూజలో ముఖ్యంగా జవ్వాది పౌడర్ అండి. ఎక్కడైతే సుగంధ పరిమళాలు వస్తూ ఉంటాయో ఆ ప్రదేశంలో దేవత నివసిస్తారని చెప్తుంటారు కదా, అందుకని జవ్వాది పౌడరు. ఇక్కడ ధూప్ స్టిక్స్ అండి, కొంచెం ఎక్కువగా వెలిగిద్దామని ఎక్కువ తెప్పించాను. అలాగే ధూపం వేసేటప్పుడు మీకు వీలైతే ఈ తెల్ల ఆవాలతో ధూపం వేయండి, చాలా మంచిది, అమ్మవారికి చాలా ఇష్టం కూడా. ఇదిగోండి, ఇలా ఆవు పిడకలు మనకి బయట అవైలబిలిటీలో ఉంటాయండి షాప్స్లో. నేను ఆవు పిడకలు తెప్పించుకుని వాటి మీద నిప్పు చేసిన తర్వాత అప్పుడు ఈ తెల్ల ఆవాలు కానీ సాంబ్రాణం, గుగ్గిలు వేస్తూ ఉంటాను. అలాగే అమ్మవారికి మన పసుపు, కుంకుమ, చీర, జాకెట్, రవికల గుడ్డ పెట్టినప్పుడు పెట్టడం కోసమని అవి. అలాగే దశాంగం పౌడర్ అండి, ఇది కూడా ధూపం వేయవచ్చు. మీకు రాబోయే వీడియోస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. అలాగే అగరబత్తులు, ఇక ఒత్తులండి, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, ఇలా మీరు దీపారాధన చేసేటప్పుడు ఉపయోగిస్తుంటారు కదా, అందుకని చెప్పి అవి. అమ్మవారికి వస్త్రం, అలాగే నిమ్మకాయల దండ, అలాగే అమ్మవారికి మీరు తామర గింజల మాల, నిమ్మకాయల మాల, 1 రూపీ కాయిన్స్ మాల, గాజుల మాల,
ఇలా మీ చేతులతోని స్వస్థాలతోని చక్కగా తయారు చేసి అమ్మవారికి 9 రోజులు కూడా అలంకరణ చేయవచ్చండి. అందుకనే లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, అలాగే 1 రూపాయి కాయిన్స్, తామర గింజలు, అలాగే వెండి పూలు ఉన్నట్లయితే వెండి పూలతో కూడా అమ్మవారికి మాలగా మీరు వేయవచ్చండి. ఇలా ఈ విధంగా మన దగ్గర ఉన్న వాటిలతోనే అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయవచ్చు. అలాగే భవానీ మాల వేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా తప్పనిసరి అండి. ఇక పూజలో ఇవన్నీ కూడా ముఖ్యంగా కావాల్సిన వస్తువులన్నీ కూడా మీ అందరికి షేర్ చేశాను కదా, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో షేర్ చేయడం జరిగిందండి. ఇదండి ఈరోజు వీడియో, మీ అందరికి నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి.